हाय गाइस वेलकम टू अवर चैनल दैट ग्लो गर्ल वीडियो में होम मेड हेन्ना एला प्रिपेयर चेसुकोलो चेप्तुन्नानंडि मन फर्स्ट कावाल्सिंदि हेन्ना पौडर दीन कोसम नेनु अनुस हेन्ना पौडर तीसुकुन्नानु इदि 100% नेचुरल इदि केमिकल फ्री अंड आर्टिफिशियल कलर्स फ्री अंड नो साइड इफेक्ट्स दीनि मीरु हेयर फॉल कोसम गानी स्कैल्प प्रोडक्शन कोसम लेकपोते डैंड्रफ कोसम यूज चेयोच्चु इदि 100 ग्राम्स वच्चि 85 रूपीस अंडि మీకు ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ ఉంటే మాత్రం ఇది యూజ్ చేయండి. అంటే హెయిర్ ఫాల్ అసలు కంట్రోల్ లేదు, చాలా ఎక్కువ ఊడిపోతే ఇదే ప్రిఫర్ చేయండి. అరుస్ హెన్న ఇది లెంత్ హెయిర్ ఫాల్కి అయితే 2 times 3 times వస్తుంది, అదే షార్ట్ హెయిర్ అయితే మీకు 4-5 times వస్తుంది. ప్యాకేజ్ వచ్చి ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి బంజారస్ హెన్న పౌడర్. ఇది కూడా నేచురల్ హెన్న. అంటే దీంట్లో అయితే మనకి ఇంకా ఎక్స్ట్రా హైబిస్కస్, ఆమ్లా, బ్రహ్మి, మీతి, బ్రింగరాజ్ ఇలాంటివి ఉంటాయండి. ఇవైతే హెయిర్ ఫాల్కల్ స్ట్రాంగ్ చేయడం కోసం ఇది కూడా బాగుంటుంది. హెయిర్ ఫాల్ అంటే ఇది మోడరేట్ హెయిర్ ఫాల్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ వాళ్ళకి అయితే ఇది అంత కంట్రోల్ అవ్వడం చాలా టైం పడుతుంది. ఇది వచ్చేసి 100 grams 50 rupees. కాస్ట్ అయితే పర్లేదండి ఇది. సో ఇది మోడరేట్ హెయిర్ ఫాల్కి ఇది యూజ్ చేయండి. ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ ఉంటే కనుక మీరు మ్యాక్సిమం అనూసే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి గోరింటాక్ పట్టి లోకల్ స్టోర్లో తీసుకున్నాను. ఇది 40 rupees 100 grams. ఇది మీరు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు గోరింటాక్ ఉంటే కనుక దాన్ని నీళ్ళలో ఎండబెట్టుకుని దాన్ని పౌడర్ చేసుకోండి. ఇది మీకు కలర్ వైట్ హెయిర్ని చేంజ్ చేసుకోవడం యూజ్ అవుతుంది. అంతేకాని హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే దీనివల్ల అంతగా అవ్వదు. ఇది మిక్స్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది. ఇన్న ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చండి. ఫస్ట్ బేస్ ఇంగ్రీడియంట్ మనకి బీట్రూట్ జ్యూస్. మనకి హెయిర్ ఫాల్ కనుక మీకు ఎక్కువగా ఉన్నట్టయితే హెయిర్ ఫాల్ కోసం యూజ్ చేస్తే కనుక మీరు బీట్రూట్ జ్యూస్ తీసుకోండి, లేకపోతే టీ డికాషన్ అయినా యూజ్ చేయొచ్చు. ఇంకా బీట్రూట్ జ్యూస్ని మీరు ఐరన్ కడాయిలో తీసుకోండి. మనకి హెయిర్ ఫాల్ అనేది మ్యాక్సిమం ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఎక్కువగా ఉంటుంది. సో ఐరన్ వెజల్ మ్యాక్సిమం ప్రిఫరబుల్, అందుకని మీరు ఐరన్ కడాయి యూజ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీరు నేను హన్నూస్ హనా యూజ్ చేస్తున్నాను, నాకు హెయిర్ ఫాల్ అయితే ఎక్కువగా ఉంది. సో నెక్స్ట్ నేను గోరింటాక్ పొడి రెండింటిని మిక్స్ చేస్తున్నానండి. ఇంకా హెన్న పౌడర్ యాడ్ చేయొచ్చు బీట్రూట్ జ్యూస్లో. ఇది మీరు స్మాల్ ప్రపోర్షన్స్లో యాడ్ చేయండి, లేకపోతే అవి లంప్స్ ఫామ్ అయిపోతాయి. బాగా స్టిర్ చేయాలి. నెక్స్ట్ 2 tablespoons కర్డ్ యాడ్ చేయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చి 2 tablespoons లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ స్కిన్ మీద డాండ్రఫ్ కానీ ఇంకా స్కిన్లో ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే దీనివల్ల తగ్గుతాయి. అంతే అండి. ఇది మీరు యాడ్ చేసిన తర్వాత ఇది బాగా కలిపేసి మీరు ఓవర్ నైట్ ఉంచేయాలి. మీరు మార్నింగ్ యూస్ చేయాలి. ఒకవేళ మీరు ఈవినింగ్ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు 6 hours రెస్ట్ ఇవ్వాలి ఇలాగా. ఎందుకంటే మనకి ఐరన్ వెజల్కున్న ఐరన్ అంతా దీంట్లో పట్టాలంటే మీరు ఆ మాత్రం టైం ఇవ్వాలి. అంతే అండి. నేను వీడియో షూట్ చేయడం కోసం మీకు ఇప్పుడే కలిపేస్తున్నాను. ఇది ఎగ్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. మీరు ఇది 6 hours రెస్ట్ తీసుకున్న తర్వాతే మీరు యాడ్ చేయాలి ఎగ్. నేను వీడియో కోసం ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మీరు ఎగ్ యోల్క్ మీకు స్మెల్ ఇష్టం లేదనుకుంటే ఓన్లీ ఎగ్ వైట్ యాడ్ చేసుకోండి. కానీ మనకి స్మెల్ అంతగా ఏం తెలియదండి, ఎందుకంటే హెన్న పౌడర్ ఆల్రెడీ కొంచెం హెన్న ఫ్లేవర్ వల్ల మనకు అంతగా ఏం తెలియదు స్మెల్, మీకు ఏం డిఫరెన్స్ ఏం తెలియదు. ఇది కలిపేసి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎగ్ యోల్క్లో మనకి మాయిశ్చరైజింగ్ బాగా యూజ్ అవుతుంది, స్కిన్ కండిషనర్లో యూజ్ అవుతుంది. సో అది తీయకుండా వాడడానికి ట్రై చేయండి. ఇంకా హెయిర్ని మీరు స్మాల్ పార్టిషన్స్గా డివైడ్ చేసుకుని అప్లై చేసుకోవాలి. దీన్ని 2 to 3 hours ఉంచుకోవడం ట్రై చేయండి. నెక్స్ట్ మీరు షాంపూతో దీన్ని హెయిర్ వాష్ చేయకూడదు, నార్మల్ వాటర్తోనే హెయిర్ వాష్ చేసుకోండి. నెక్స్ట్ డే వచ్చి మీరు షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవచ్చు. బెస్ట్ రిజల్ట్స్ కోసం మీరు ఇదే ఫాలో అవ్వండి ప్రాసెస్ని. ఇంకా మీకు హెయిర్ ఫాల్ అనేది మ్యాక్సిమం రిడ్యూస్ అవుతుంది, ఇంకా షైనీ అండ్ గ్లాసీ లుక్ వస్తుంది హెయిర్కి. దాట్స్ ఇట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.